తెల్ల దుస్తులు వేసుకోవడం వెనుక ఏమైనా ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందా లేకపోతే? అది ఏం లేదు సార్. తెల్ల దుస్తులు అనేది ఏంటంటే ముఖ్యంగా ఏదో పలన రంగు శాంతి సింహనం అని, పలన రంగు ఓ రెవల్యూషన్ సింహనం అని, పలన రంగు ఆధ్యాత్మిక సింహనం అని, ఇలాగా నవరంగు ఈ తొమ్మిది రంగులు ఏమైతే ఉన్నాయో కొన్ని కొన్ని రసాలకి అవి సింహనాలని మన పెద్దలు చెప్పారు ఆ గోల్డెన్ డేస్లో. ముఖ్యంగా మన భారతదేశంలో జైనా డైనెస్టీ వచ్చిన తర్వాత బుద్ధిజం జైనిజం అనేది తెలుసు కదా మీకు. సో జైన్స్ వాళ్ళ పాపులేషన్ జైన్స్ పాపులేషన్ బాగా పెరిగిన తర్వాత వర్ధమాన్ మహావీరుని బాగా చాలా చోట్ల ప్రజలు పూజిస్తున్న దశలో వాళ్ళు శాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. అంటే చీమను కూడా చంపకూడదు, ఇలాగ మన గాలి పీల్చుకుంటున్నప్పుడు క్రిమికీటకాలు ఏమైనా చనిపోతాయేమో అని ముక్కు కూడా గుడ్డ పెట్టుకుని పీల్చుకునేవారండి. అంటే అంత పీస్ కోరుకునే మహానుభావులు జైన్లండి. ఆ దశలో శాంతికి చీమను తెలుపు అని వాళ్ళ ఫీలింగ్, మన పెద్దల ఫీలింగ్. కాబట్టి అప్పుడు ఎక్కువ మంది తెల్ల బట్టలు వేసుకునేవారు శాంతి కాముకులుగా. ఆ ఇన్ఫ్లుయెన్స్ తరతరాలుగా పడుతూ వస్తుందండి. అదే ఇన్ఫ్లుయెన్స్ నా చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు చాలామంది పెద్దలు వైట్ డ్రెస్ చేసుకుంటుంటే నాకు నచ్చి చాలామంది పెద్ద ఇట్స్ ఎ సింబల్ ఫర్ పీస్ అంటుంటే నాకు కూడా వైట్ డ్రెస్ మీద మోజుపడి వేసుకుంటాను సార్. అంత తప్పితే ఏమీ కాదు సార్. ఎస్, మీరు ఇంత ఎనర్జీగా ఉంటారు కదా, అంత అంటే మీ జేబులో రూపాయలు లేకపోయినా ఒకేలాగా ఉంటారు, ఒక లక్ష రూపాయలు ఒకేలాగా ఉంటారు, ఎందుకు ఎంత పాజిటివ్ ఎనర్జీ? ఎలా మీకు పాజిటివ్ ఎనర్జీ ఏమి సార్? చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ అంతా డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండడం నా మెంటాలిటీ. మా పేరెంట్ జీన్స్ మై బిహేవియర్ అండి, ఇట్స్ మై నేచర్, అంతే సార్. అందుకంటే ఏం లేదు సార్. అంటే ఒక ఏదో రెండు ముక్కలు చెప్తే జనాలు కూడా ప్రేక్షకులు కూడా నేర్చుకుంటారు మంచి విషయాన్ని సార్. సార్ ప్రేక్షకులు నేర్పంత గొప్పోడు కానండి, ప్రజలు చాలా గొప్పోడు వాళ్ళే మనం నేర్పుతారండి. ఇప్పుడు డబ్బు ఉన్నదా లేదని పక్కన పెట్టండి, ముందు మనం చుట్టుగా జీవిస్తున్నది ఇంపార్టెంట్ అండి. మన మనసు దగ్గర జీవిస్తున్నది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకి ఎంత అవసరమో ఆ మేరకు మనం సంపాదించుకొని ఆ మేరకు ఉంటే చాలని నా ఫీలింగ్ అండి. కాబట్టి దీనికి ఏముంది బ్రదర్, మీరు ఒకలాగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటారు, నేను ఒకలాగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటాను. మీరు కదా డబ్బు సంపాదించుకొని ఒక కారు కొనుక్కొని ఒక ఇల్లు కనుక్కొని కట్టుకొని టైం లిఫెట్ రైట్, ఒక లైఫ్ స్టైల్కి మీరు అలవాటు పడతారు అంటే అది తప్పు కాదండి. ఇప్పుడున్న సమాజ పరంగా చాలా కరెక్ట్, అది అందరూ డెవలప్ కావాలి కదా, అందరూ డెవలప్ కావాలి కదా. ఇప్పుడు నేను నా లైఫ్ స్టైల్ అంటే చిన్నప్పటి నుంచి ఏదో కారు కొనుక్కోవాలను ఇల్లు కట్టుకోవాలను సంథింగ్ అలాగా అని నాకు ఎప్పుడు లేదు సార్. చిన్నప్పుడు నా లైఫ్ స్టైల్ ఇంత, ఆటో ఎక్కుతాను, కారు ఎక్కుతాను, రైలు ఎక్కుతాను, విమానం ఎక్కుతాను, నా ఇష్టం అండి. ఓ ప్లాట్ఫామ్ మీద భోంచేస్తాను, ఎక్కడ హోటల్లో వచ్చిన హోటల్లో, ఫైవ్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్లో భోంచేస్తాను, నా ఇష్టం. దీనికి హద్దుపద్దు లేదు బ్రదర్. ఎక్కడ ఎక్కడ నాకు అందుబాటులో ఏముంటుందో ఆ రకంగా ఉండడమే నా లైఫ్ స్టైల్ అండి బ్రదర్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. ఆ